రాజకీయాలు రాజకీయాలే సినిమాలు సినిమాలే పవన్ షూటింగ్ ఆగట్లేదు పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఓజీ లేటెస్ట్ స్కెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్ సిటీలో మొదలైంది దీంతో పుకార్లకు సినిమా యూనిట్ చెక్ పెట్టింది రాజకీయాలు సినిమాలు ఇప్పుడు రెండు రంగాల్లోనూ పవన్ కళ్యాణ్ బిజీ బిజీ ఆయన సినిమాలు మూడు సెట్స్ మీద ఉన్నాయి మరోవైపు జనసేన పార్టీ కార్యక్రమంలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు ఈ నెల నుంచి జనసేనాని వారాహి యాత్ర మొదలవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ చిత్ర బృందాలు ఎటు పాలుపోని పరిస్థితుల్లో ఉన్నాయని అయోమయంలో పడ్డాయని రాజకీయ యాత్రలో పవన్ బిజీ కావడంతో ఆ రెండు సినిమాలకు ఇప్పట్లో డేట్స్ కేటాయించడం కష్టమని కామెంట్స్ వినిపించాయి వాటికి ఓజీ యూనిట్ చెక్ పెట్టింది ఓజీ లేటెస్ట్ స్కెడ్యూల్ మొదలు పెట్టామని చిత్ర బృందం తెలిపింది హైదరాబాద్ సిటీలో షూటింగ్ చేస్తున్నామని పేర్కొంది త్వరలో పవన్ కళ్యాణ్ కూడా జాయిన్ అవుతారని డీవీవీ మూవీస్ తెలియజేసింది వారాహి యాత్ర మొదలైనా సరే షూటింగ్ కు ఎటువంటి ఆటంకం ఉండదని పవన్ కళ్యాణ్ సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారని పరోక్షంగా సమాధానం ఇచ్చినట్టయింది దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ టీం ఒక్కటి స్పష్టం చేయాలని అనుకుంటున్నట్లు ఉంది రాజకీయాలు రాజకీయాలే సినిమాలు సినిమాలే అని పవన్ రాజకీయ యాత్రలు సినిమా షూటింగ్లు అడ్డు కాబోవు అని ఖరాఖండిగా చెప్పేసింది టీం ఓజీ లేటెస్ట్ స్కెడ్యూల్ స్టార్ట్ అయిన సందర్భంగా వర్కింగ్ స్టిల్స్ ఇవ్వు బాబాయ్ అని ఓ అభిమాని అడిగారు ఓజీ ఇద్దాం అబ్బాయి అంటూ డివివీ మూవీస్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి సమాధానం వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ సెట్స్కు వచ్చిన తర్వాత వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేస్తారన్నమాట అయితే ఓజీలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుణ్ మోహన్ కథానాయిక నాని గ్యాంగ్ లీడర్ తర్వాత తెలుగులో ఆమె చేస్తున్న చిత్రం ఇది ఈ చిత్రానికి సాహ్ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ ఏడాది అక్టోబర్ నెలకు చిత్రీకరణ ఫినిష్ చేస్తానని అందుకు తగ్గట్టుగా స్కెడ్యూల్స్ ప్లాన్ చేసుకోమని పవన్ చెప్పారట ఓజీ చిత్రీకరణ అక్టోబర్ నెలకు పూర్తి అయితే పవర్ స్టార్ అభిమానులకు పండగే జూలై ఇరవై ఎనిమిదిన బ్రో ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఆ తర్వాత ఓజీ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి ఏడాది పవన్ నుంచి మరో సినిమా రావచ్చు శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్ నగర్ లో టాక్ ఓజీ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై శ్రీమతి పార్వతి సమర్పణలో డివివి దానయ్య నిర్మిస్తున్నారు ఆల్రెడీ ముంబైలో ఓ స్కెడ్యూల్ చేశారు అందులో పవన్ పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరించారు ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా నటిస్తున్నారు ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు